Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. Morning balahinamaina global suchanala madhya flat ga open aina mana market, tarvata strong buying madhya varasaga 5 roju kuda positive lone closing ni gamaninchadam jarigindi. Capital goods, bank, power mariyu realty sector lalo afternoon session lo strong buying nite gamaninchadam valla Nifty 19700 above sustain avatam gamaninchadam jarigindi. ఇక ఇక్కడి నుంచి ఇంకా అప్ మూవ్ ఇలానే కొనసాగుతుందా లేక నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఏ జోన్లో రేపు సపోర్ట్ని అలాగే అప్ సైడ్కు వెళ్తా ఉంటే ఏ జోన్లో రెసిస్టెన్స్ని గమనించవచ్చనే దానికోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని రేపటి ఇంట్రాడే ట్రేడ్ ఐడియాని అయితే ప్రొడక్ట్ చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నా లేదా మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నా ప్లీజ్ ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోలు మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ని అయితే చేస్తున్నాము. సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ని టార్గెట్ని ఎలా బుక్ చేయాలి అనే దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ని అయితే ఫాలో అవ్వండి. కామెంట్ సెక్షన్లో మీరు అడిగే కామెంట్స్కి అయితే నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. ఇక రేపటి అనాలిసిస్ని కంటిన్యూ చేసే ముందు ఈరోజు ట్రేడింగ్ కోసం మనం చేసుకున్న అనాలిసిస్ని ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితే రేంజ్ బౌండ్ తర్వాత అప్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని, ఒకవేళ నెగిటివ్ ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్ 19530 అబోవ్ సపోర్ట్ అని, దీన్ని కూడా బ్రేక్ చేస్తేనే ఫాల్ ఉంటుందని, లేదంటే ఇయర్ అనే మనము స్ట్రాంగ్ సపోర్ట్ ఇయర్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చని మాట్లాడుకోవడం జరిగింది. మార్నింగ్ ఫ్లాట్ నుంచి నెగిటివ్ ఓపెనింగ్ తర్వాత డౌన్ మూమెంటం అయితే 19560 వరకు నిఫ్టీ వెళ్ళింది. ఇక్కడి నుంచి స్ట్రాంగ్ బయింగ్ తీసుకుంటా కంటిన్యూగా అప్ ర్యాలీని కొనసాగించింది. మధ్య మధ్యలో కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పటికీ ఆఫ్టర్నూన్ సెషన్లో కంటిన్యూస్గా అప్ ర్యాలీని కంటిన్యూ చేస్తా ఇక 19700 అబోవ్ సస్టైన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మనం స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించిన అప్సైడ్ ఈ ట్రెండ్ లైన్ అనేది రెసిస్టెన్స్ ఏరియా కింద గమనిస్తామని, దీన్ని బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే అప్ ర్యాలీ కొనసాగుతుందని, ఒకవేళ నెగిటివ్ ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వనంత వరకు ఇక్కడే సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తామని మాట్లాడుకున్నాము. 44600 అనేది పాజిటివ్లో వెళ్తున్నప్పుడు మొదట రెసిస్టెన్స్ అని, దీన్ని బ్రేక్ చేసినట్లయితే మరలా తిరిగి కంటిన్యూ అప్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చని మాట్లాడుకోవడం జరిగింది. మార్నింగ్ ఫ్లాట్ నుంచి నెగిటివ్ ఓపెనింగ్ తర్వాత 44300 అబోవ్లో స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని 44600 అబోవ్ వరకు అయితే వెళ్ళి మరలా కొంత డౌన్ఫాల్ అయితే 44400 దగ్గర వరకు గమనించి ఇక్కడ కొంత కన్సాలిడేషన్ తీసుకొని మరలా తిరిగి అప్ ర్యాలీని 44900 అబోవ్ వరకు అయితే ఇంట్రాడేలో వెళ్ళింది. ఇక ఈ జోన్లోనే తిరిగి బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుందాము. ఇక ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే ఈరోజు హైని బ్రేక్ చేసి అబోవ్ ఓపెనింగ్ కనుక పాజిటివ్లో గమనించినట్లయితే ఈరోజు హై అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అయ్యే అవకాశాలు పరిశీలించవచ్చు. మొదటి టార్గెట్ని అయితే అప్సైడ్ 19790 అబోవ్ వరకు, దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే 19850 వరకు కూడా అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయవచ్చు. అయితే ఈ ఏరియా అనేది చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన ఏరియా. ఇక్కడి నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అంటే కొంత డౌన్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఈ 19780 అబోవ్లో గమనించే అవకాశాలు ఉంటాయి. గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి పాజిటివ్లో వెళుతూ ఉన్నట్లయితే, ఇక నెగిటివ్ ఓపెనింగ్ కనుక రేపు మార్నింగ్ నిఫ్టీ గమనించినట్లయితే 19600ని డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినా కానీ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయితేనే ఫాల్ని కంటిన్యూ అవ్వచ్చు. 19600ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే కంటిన్యూ ఫాల్ని 19500 బిగ్ వరకు కూడా గమనించవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో మూడు జోన్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 19680 నుంచి 19740 దీన్ని ఫస్ట్ జోన్ కింద గమనించవచ్చు. 19740 అబోవ్ నుంచి 19820 దీన్ని సెకండ్ జోన్ కింద గమనించవచ్చు. అలాగే 19680 దిగువ నుంచి 19600
దీన్ని థర్డ్ జోన్ కింద గమనించవచ్చు. గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక గమనించి ఈరోజు హై అబౌవ్ సస్టైన్ అయినట్లయితే సపోర్ట్ తీసుకుని అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. అలాగే అప్సైడ్ వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ డౌన్ సైడ్కి వస్తా, ఈరోజు హైని డౌన్లో మళ్ళీ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ను కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. అయితే ఈ ఫస్ట్ జోన్లో ఫ్లాట్గా ఓపెనింగ్ గమనించి ఈరోజు హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకున్నట్లయితే కొంత డౌన్ వెళ్ళే అవకాశాలు 19,680 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంత పుల్ బ్యాక్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయితే ఫాల్ ఉంటుంది, రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఇక్కడ కొంత రేంజ్ బౌండ్ కూడా నిఫ్టీలో గమనించవచ్చు. నేనైతే ఇప్పుడుకున్న అంచనా ప్రకారము 19,600ని డౌన్ సైడ్ బ్రేక్ చేయనంత వరకు నెగిటివ్లో ఓపెనింగ్ గమనించిన కొంత రేంజ్ బౌండ్ లేదా కన్సాలిడేషన్నే గమనించే అవకాశాలు ఎక్కువగా పరిశీలిస్తున్నాను. ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ అయ్యడం గమనించినట్లయితే డౌన్ సైడ్ 44,800 అనేది సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 44,800ని తిరిగి డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక గమనించినట్లయితే మొదట 45,000ని రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించవచ్చు. దీన్ని బ్రేక్ చేసి అబౌవ్ సస్టైన్ అయిన తర్వాత తిరిగి అప్ మూమెంటము 45,200 అబౌవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెగిటివ్ ఓపెనింగ్ కనుక గమనించి ఈ 44,800ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ కొంత రేంజ్ పోయిన తర్వాత మాత్రమే కంటిన్యూ ఫాల్ ఉంటుంది. అప్పటి వరకు ఇక్కడ కొంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు సపోర్ట్ కన్ఫర్మ్ అయితే తిరిగి అప్ ర్యాలీ కంటిన్యూ చేసే అవకాశాలు కూడా పరిశీలించవచ్చు. ఇక ఈ ట్రెండ్ లైన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే 44,500 అనేది డౌన్ సైడ్లో గమనిస్తున్నటువంటి టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయడానికి గమనిస్తున్నట్లయితే 44,800 నుంచి 45,000 ఈ 200 పాయింట్ జోన్ని ఫస్ట్ జోన్ కింద గమనించవచ్చు. 45,000 అబోవ్ నుంచి 45,250 దీన్ని సెకండ్ జోన్ కింద గమనించవచ్చు. అలాగే డౌన్ సైడ్ 44,800 దిగువ నుంచి 44,500 దీన్ని థర్డ్ జోన్ కింద గమనించవచ్చు. ఫ్లాట్గా ఫస్ట్ జోన్లో ఓపెనింగ్ గమనించి రేంజ్ బోర్డ్ కనుక తీసుకున్నట్లయితే ఈ రేంజ్ బ్రేక్ ఎంతవరకు వెయిట్ చేయండి. డౌన్ సైడ్ 44,800 నుంచి 44,700 ఒక క్రూషియల్ సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి తిరిగి సపోర్ట్ ద్వారా అప్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ డౌన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ రేంజ్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ రేంజ్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ని అయితే చూడడానికి ప్రయత్నించండి. ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయితే ఫాల్ 44,500 దిగు వరకు గమనించవచ్చు. ఇక పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత 45,000ని కనుక బ్రేక్ చేసినా కానీ మరలా అక్కడ కొంత కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. ఇక్కడి నుంచి మనం దీన్ని కొంత రేంజ్ బౌండ్ ఏరియా కింద గమనించే అవకాశాలు ఎక్కువగా చూడవచ్చు. ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని గమనిస్తున్నారనేది కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు తప్పకుండా మీరు నోటిఫికేషన్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బై ఫ్రెండ్స్.